మీడియా ప్రతినిధులపై మల్లారెడ్డి హాస్పిటల్ బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. డాక్టర్ల నిర్లక్ష్యానికి తమ కూతురు చనిపోయిందంటూ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు యువతి కుటుంబ సభ్యులు. కవరేజీకి వచ్చిన మీడియా ప్రతినిధులపై ఆసుపత్రి బౌన్సర్లు దాడి చేశారు. కవరేజీ చేయకుండా మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగి వారిపై దాడి చేశారు. దీని మీద సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు మీడియా ప్రతినిధులు. సంగారెడ్డి జిల్లా బాచుపల్లికి చెందిన మాధవి అనే 28 ఏళ్ల యువతిని కిడ్నీలో రాళ్లున్నాయని ఆపరేషన్ కోసం మల్లారెడ్డి హాస్పిటల్ కు తీసుకొచ్చారు బంధువులు. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత యువతి చనిపోయిందని డాక్టర్లు చెప్పారన్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మాధవి తీవ్ర రక్తస్రావంతో మరణించిందని ఆరోపించారు యువతి బంధువులు. హాస్పిటల్ ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మీడియా కవరేజీకి వెళ్లిన వారిపై దాడికి పాల్పడ్డారు బౌన్సర్లు. रिपोर्टर मीडिया अपडेट